ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గెలుపే లక్ష్యంగా దళిత వికాస్ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిర్మల్ జిల్లా కేంద్రం టీఎన్జీఓ భవనంలో దళిత వికాస్ సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో దళితుల పూర్తి సంక్షేమ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అక్కీబార్ కాంగ్రెస్ సర్కార్ దళిత వికాస్ సమితి ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు సట్టి సాయన్న తెలిపారు. దళిత వికాస్ సమితి ఆదిలాబాద్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ సూర్యకాంత్ మాట్లాడుతూ ఈసారి ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ లో తమ పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఇస్తామన్నారు. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు తమ మద్దతు ప్రకటించినా తమ అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. ఈసారి దళితుల సంక్షేమ పథకాలు పూర్తి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. బీజేపీ పార్టీని ప్రజలు ఎవరూ నమ్మరని అన్నారు. కేంద్ర బీజేపీ పార్టీ ఎంపీ సీట్లు 400 దాటితే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చేస్తున్న కుట్రలను ప్రజలే సరైన సమాధానం చెబుతారని తెలిపారు. ఈసారి దళిత వికాస్ సమితి తమ సంపూర్ణ మద్దతును కాంగ్రెస్ పార్టీకి తెలుపుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో దళిత వికాస్ సమితి ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సట్టి సాయన్న, దళిత వికాస్ సమితి ఆదిలాబాద్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ సూర్యకాంత్, నిర్మల్ జిల్లా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అడిగా లక్ష్మణ్, ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తారి శంకర్, దళిత వికాస్ సమితి ఆదిలాబాద్ పార్లమెంట్ మహిళా ఇన్ఛార్జ్ మసూరి అర్చన మరియు బకూరి రవీందర్, చుక్కల రమ్యకళ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను దళిత వికాస్ సమితి మన రాష్ట్ర అధ్యక్షులు సారథ్యంలో దళిత వికాస్ సమితిని పార్లమెంటు కమిటీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పార్లమెంటు ఉద్దేశం ఏంటంటే పార్లమెంటు ఎన్నికలు ముందున్నాయి కాబట్టి ముందున్న సందర్భంగా ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ ఉంటారో వారికి మా దళిత వికాస్ సమితి పూర్తి మద్దతు తెలపడం జరుగుతుంది. ఎందుకంటే నేడు గత ప్రభుత్వాలు మనము ఎన్నోసార్లు మద్దతు ఇచ్చి వారికి గెలిపించడం జరిగింది. ఈసారి మన గౌరవనీయులైనటువంటి భట్టి మల్లు విక్రమార్క గారు, మరి సీతక్క గారు మనకు పూర్తి సహసహకారాలు ఇచ్చి మన దళితులను అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాలలో ముందుకు తీసుకువెళ్ళడంతో మేము ముందుంటామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో దళిత వికాస్ సమితి పూర్తి మద్దతు ఇచ్చి 7 నియోజకవర్గాలలో మన నియోజకవర్గ అధ్యక్షులు కష్టపడి వారి అన్ని నియోజకవర్గాలలో కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా ఈ యొక్క ఎన్నికలలో ఒక దళితుల ఓటు పోకుండా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చి పూర్తి ఓట్లు వేయించి మనకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి మన దళితులకు అందరికీ చేరే విధంగా మనం మునుముందు ప్రయత్నం చేసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ ఎవరైతే గెలుస్తారో వారు మన ఎస్సీ కోటాలో మన దళితుల కోటాలో ఎంపీ ల్యాండ్స్ బడ్జెట్ ఉంటుంది. అది వృద్ధగా పోయింది. ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా మనం ఖర్చు చేయలేదు. ఈసారి మనం తప్పకుండా మన దళితులకు వచ్చేటువంటి బడ్జెట్ను తప్పకుండా మన దళితులందరం కూడా ఉపయోగించుకునే విధంగా చేయాలని చెప్పి మనం కోరడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ మరియు మళ్ళీ భట్టి విక్రమార్క కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రివర్గంలో మనం అందరం కలిసి మన సమస్యను వెల్లడించుకుంటూ మన యొక్క సమస్యను పరిష్కరించుకునే విధంగా చేసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన దళితులందరూ ఈసారి చైతన్యవంతులై మనము కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది. జై దళిత సేన, జై జై దళిత సేన. ఈరోజు మనము దళిత వికాస్ సమితి ఆధ్వర్యంలో ఏదైతే ప్రచారం చేయాలని ఉద్దేశించి ఉద్దేశంతో ముందుకెళ్తున్నామో ఆ వాస్తవానికి ఉద్దేశాలు ఏంటిది? మనము కాంగ్రెస్ పార్టీకు దళిత వికాస్ సమితి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఎందుకు ఇవ్వాలి?
అయితే దాని ఇంకా రాజకీయాలు చాలా లోతుగా ఆలోచిస్తే దళితులను అణగదొక్కే విధంగా కొన్ని పార్టీలు కుట్రలు పలుకుతున్నాయి. కాబట్టి మనము అలాంటి మధుర్మాత పార్టీలను అణగదొక్కడానికి ఆ భారత రాజ్యాంగాన్ని ఎవరైతే మారుస్తామని ఆ బేసిక్తో ముందుకు వస్తున్నారో వాళ్ళను పక్కన పెట్టడానికి ఈ ఉద్దేశంతో దళితులంతా ఏకమయ్యేసి కాంగ్రెస్ పార్టీకు ఓటు వేసి గెలిపించడానికి కృషి చేయాలని దళిత వికాస్ సమితి పార్టీ అన్ని విధాలుగా కృషి చేస్తుంది. దళితుల ఓట్లపైన దళితులను మోసం చేస్తున్న పార్టీలు బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ ఏమంటుంది, ఆప్కి బార్ 400 బార్, అంటే 400 సీట్లు గెలిస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు. భారత రాజ్యాంగం అంటే ఈ దేశానికే అతిపెద్ద గ్రంథము. ఆ గ్రంథాన్ని మార్చినప్పుడు దళితులు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వాళ్ళ పరిస్థితి ఏంటిది? అయితే ఈ సమాజము ఏ స్థితికి వెళ్ళాలి? ఒకవేళ ఈ స్థితి వస్తే మళ్ళీ మరొక యుద్ధం, పాతకాలం మరి పరిస్థితులు అది పునరావృతం అవుతాయి అనేసి ఈ అన్ని